హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గౌతమ్ టాకీస్. ఈరోజు గౌతమ్ టాకీస్లో ప్రసారమయ్యే సినిమా వీధి కార్యక్రమంలో కబుర్ ఏంటంటే అలవాటేమో కానీ కొత్తగా సినిమా తీసి ఫస్ట్ టైం చూసుకుంటున్న వాళ్ళకి చాలా ఉత్సాహం. ఈ కుర్రాళ్ళు యువ రక్తం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను మురళీమోహన్ గారు మాట్లాడుకుంటూ చాలామంది యువ దర్శకులు ఇవాళ వచ్చేస్తున్నారు. యువ దర్శకులే కాదు, టెక్నీషియన్స్, కథా రచయితలు, యాక్టర్స్ రావాలి, రావాలి కూడా. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవాళ. డైరెక్ట్గా ప్రతిభావంతులు ఎవరైనా సరే ప్రేక్షకులు మెచ్చే కథతో సినిమా తీస్తే ఇవాళ ఆడకపోవడం అన్న బాధ లేదు. డైరెక్ట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఓటీటీ. అంచేత విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది యువతకి. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతిభావంతులకి. పూర్వం ప్రతిభ ఉన్నా కూడా ఎవరినో కాళ్ళా వేళ్ళ పట్టుకోవాల్సిన స్థితి నుంచి ఇవాళ డైరెక్ట్ స్థితికి వచ్చింది. ఇది చాలా చాలా అభిలషించదగ్గ పరిణామ క్రమం. అలాగే చిన్న ట్రైలర్ చూసి మనం సినిమాని ఏం జడ్జి చేయలేం. ఇది కాకపోతే ఆ ఉత్సాహం, వాళ్ళ యాక్టర్స్ ఎవరు ఏం చేశారు, ఇది థ్రిల్లర్లా ఉంది అని చేత వేది చేసిన పాపం ప్రాణం పెట్టి చేసిన యువత, నెక్స్ట్ జనరేషన్ చాలా కష్టపడుతుంది. అందుకని నిర్మాతలుగా అయితే మొత్తం లైట్ బాయ్ దాకా ఈ కటారి కృష్ణ సినిమాకి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఈ నిర్మాత మళ్ళా ఇన్ని సినిమాలు చేయాలి, ఈ హీరో ఇంకా ఆ సినిమాలు చేయాలి, ఈ హీరోయిన్ ఇంకా కొన్ని సినిమాలు చేయాలి. సో చేయాలన్న ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, అన్నిటికన్నా ముఖ్య కారణం గౌతమ్ రాజు వాళ్ళ అబ్బాయి కృష్ణ హీరో. వాడు నాకు ఎప్పుడో చాలా ఏళ్ళుగా పరిచయం ఇండస్ట్రీలో. చాలా ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకునే కృష్ణన్ మావాడు గౌతమ్ రాజు. సో వాళ్ళ అబ్బాయిని అభినందించడానికి, ఆశీర్వదించడానికి మిగతా టీంని కూడా వచ్చాను. సో ఈ అవకాశం, ఎందుకంటే నేను పొద్దున ఎర్లీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళాను, డైరెక్ట్గా వాడి కోసమే ఇక్కడికి వచ్చాను. సో కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అమ్మాయి కూడా పాపం ఇదే నేను చూడడం, చక్కగా యాంకరింగ్. ఏం పేరమ్మా? అనుష. సో అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నన్ను మన్నించాలి అయ్యా పెద్దలు. ముందుగా పెద్దలు, మురళీమోహన్ గారికి నేను నటునిగా అయిన తర్వాత వాళ్ళ సినిమాల్లో చేశాను, ఆయన చేతుల మీదుగా నేను మా అసోసియేషన్ మెంబర్ అయ్యాను, అయినందుకు గర్వపడుతున్నాను. పెద్దలు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ అందరినీ, ఇందాక అనుష యాంకర్ అనుష అన్నట్లు చిన్న పెద్ద తేడా లేకుండా అనే అందరినీ ఆప్యాయతగా పలకరిస్తారు. నన్ను కూడా చాలాసార్లు అదేవిధంగా పలకరించారు. ఇక ముఖ్యంగా మనం పిఏ నాయుడు గారికి, నాగరాజు తిరుమల శెట్టి గారికి మీరు
మా డైరెక్టర్ గారిని నమ్మి మీరు అవకాశం ఇచ్చి పెట్టుబడి పెట్టినందుకు, ముఖ్యంగా నిర్మాత అనేవాళ్ళు మంచిగా ఉన్నట్టయితే ఎంతోమందికి భోజనం వస్తుంది, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు వస్తాయి. కొత్త టాలెంట్ బయటికి రావాలంటే నిర్మాత అనేవాడు ముందుకు రావాలి. ఏంటో తెలియని, అసలు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది తెలియని టైంలో వాళ్ళ డబ్బును వెచ్చించి వాళ్ళు సినిమా తీసి మరి కొత్త వారికి అవకాశం ఇచ్చి నిజంగా మరి తన మీద నమ్మకం ఉంచినందుకు వాళ్ళ టీం అందరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. నా మిత్రుడు గౌతమ్ రాజ్ గారు, చాలా కాలం నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం. ఆయన కుమారుడు, ఇది రెండో సినిమా. కృష్ణకి మంచి డాన్సరు, మంచి ఫైట్స్ ఇందాక చూసాం కాబట్టి చాలా అభివృద్ధి కావాలని, ఇంకా చాలా అవకాశాలు రావాలని హీరోయిన్కి కూడా. ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ రిపీటెడ్గా అవకాశాలు వస్తే బాగుంటుంది. అదేవిధంగా టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫీ బాగా, ఫ్రేమ్స్ మంచిగా కనపడ్డాయి ఇందాక చూస్తే, చాలా బాగా ఉంది. మరి డైరెక్టర్ గారు కోఆర్డినేషన్లో మంచి సినిమా అవుతుందనే నమ్మకం. ఆ భగవంతుడు ప్రొడ్యూసర్ను ఆశీర్వదిస్తూ పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా ఆశీర్వదించాలని, ఆడియన్స్ ఇలాంటి చిన్న సినిమాలని ఆదరించి వాళ్లను పెద్దవాళ్లుగా తీర్చిదిద్దే వాళ్ళకి అవకాశం కల్పించాలని వాళ్ళు ఎదిగిదలకి కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వచ్చినటువంటి అందరికీ, సహోదరులందరి అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, చాలా చక్కగా ఉంది ట్రైలర్, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ గుడ్. నేను కాస్మెటిక్ సర్జన్ వృత్తిరీత్యా, బయట సౌందర్యాన్నే కాకుండా అంతర సౌందర్యాన్ని కూడా పెంచడంలో కొంత చేసినటువంటి వాడిని. సో ఇలాంటి అద్భుతమైనటువంటి, ముఖ్యంగా నాయుడు గారు నా క్లోజ్ ఫ్రెండ్, మేమంతా స్పిరిచువాలిటీలో మెడిటేషన్లో బాగా లింకప్ అయి ఉన్నటువంటి వాళ్ళము. ఎవరైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయి ఉంటారో వారు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. అటువంటి నిర్మాత అలాగే మన ప్రకాష్ గారు, వీరి నుంచి వస్తున్నటువంటి ఈ సినిమాను మనమంతా కూడా దిగ్విజయం చేయాలని, దీనిలో భాగంగానే బంగ్లాదేశ్ అండ్ ఇండియా డిజేబుల్డ్ క్రికెటర్స్ వచ్చారన్నట్టు ఇక్కడికి మనల్ని ఆశీర్వదించడానికి. వారందరూ కూడా ఆ లాస్ట్లో ఉన్నారు. సో తప్పకుండా మనలో ఉన్నటువంటి టాలెంట్ను ఎంత చక్కగా వినియోగించుకుంటే అంత గొప్ప స్థితికి వస్తామని తెలియజేసుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కర్త క్రియ మొత్తం మా ప్రకాష్ అన్న, నెక్స్ట్ మా చాణక్య అన్న, వీరు తప్ప వేరేం తెలియదండి. థ్యాంక్ యూ. కృష్ణ టీమ్కి ఆశీర్వదించి వచ్చిన పెద్దలకి అండ్ మా ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ నా పైన ఉన్న హోప్స్తో ప్రకాశాన్ని నాకు ఇచ్చారు. మీ సభాముఖంగా నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా లాస్ట్ సీతాయణం అని ఒక మూవీ నేను చేశాను. దానిలో శ్రీరామ పత్ని అని ఒక సాంగ్ బాగా జనాలకి నచ్చింది. అది దానికి మన సినిమా పెద్దలు చాలామంది కాల్ చేసి చెప్పారు నాకు మంచి సాంగ్ అని. దాని సేమ్ టైం తనికల్ వర్ణి గారు కూడా ఫోన్ చేసి చాలా ప్రశంసలు అందించారు. నేను చెప్పే టైంకి సార్ వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ మా ప్రకాశానికి అండ్ మా నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఐ మీన్ మాట్లాడడం. యాక్చువల్గా నాకు ఈ టీంలో అలోషిష్ వాడిన ఫ్రెండ్. సో మనీష్ భాయ్ ముందు టేకప్ చేసుకుంటే ప్రాజెక్ట్ని కొంచెం తో ఉస్కే బాద్ వాడు నా ఫ్రెండ్ ఉండే. సో నాకు టచ్ చేసి మా ఇలా ప్రాజెక్ట్ ఉంది చేస్తాం అంటే, సో టీక భాయ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా టేక్ ఓవర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. స్టోరీ నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత నాది కొంచెం ప్రీవియస్ ఫొటేజ్ చూసి ప్రకాష్ భాయ్ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఉండే. అండ్ ఫస్ట్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మై అలోషేష్ అల్లు, నేను వాడిని అల్లు అని పిలుచుకుంటాను. తర్వాత ప్రకాష్ భాయ్, ఇంకా తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ మన కృష్ణ భాయ్ కదా, కృష్ణభాయ్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేసినాడు యాజ్ అ కూల్గా. సో థ్యాంక్ యూ కృష్ణభాయ్. ఇంకా ఇద్దరు హీరోలు అండ్ హీరోయిన్ కూడా ఫుల్ ఫ్రెండ్లీ అండ్ ఫుల్ ఫైటీ మేము కొన్ని ఫ్రేమ్లల్లో. అండ్ మొత్తానికైతే బాగానే చేసాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సారీ ఇఫ్ ఐ
మన రాంగ్గా మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ రల్లు అండ్ ప్రకాష్ బాయ్, ఆల్ ది బెస్ట్. వెరీ థ్యాంక్స్ టు ప్రకాష్ అన్న గారు అండ్ మా హీరో కృష్ణ గారు అండ్ చాణక్య గారు, మ్యామ్, నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రేయబ్లాసులకి, మిత్రులకి, ముఖ్యంగా మా సోదరులు తనికల భరణి గారికి. నేను ఎప్పుడు నన్ను క్షేమంగా ఉండాలని ఎప్పుడు ఆశీర్వదిస్తూ నవ్వుతూ పలకరించే మా మురళీమోహన్ అన్నయ్య గారికి, ఇక్కడ వేదిక మీద కూర్చున్న హీరో హీరోయిన్స్, టెక్నీషియన్స్ అండ్ ప్రకాష్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే భరణి గారు చెప్పినట్టు ఓటీటీ ప్లాట్ఫామ్లు కానీ చిన్న చిన్న సినిమాలు కానీ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ తర్వాత ఈ వాల్ పోస్టులు లేకపోతే సాంగ్స్, ట్రైలర్లు రిలీజ్ చేసే మళ్ళీ వాతావరణం మళ్ళీ పుంజుకుంది, చాలా ఆనందంగా ఉంది. కనుక మీరందరూ కూడా ఇటువంటి టెక్నీషియన్స్ని, డైరెక్టర్ని, హీరోల్ని అందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళు అభివృద్ధి చెందాలని, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టపడి ఇది చేస్తున్నారు కానీ ఇతను దాదాపు సంవత్సరం నుంచి రాత్రి పగలు కష్టపడుతూ, తపన పడుతూ, కసి అతనికి ఉన్న కసినంతటినీ సినిమాలో పెట్టాడు. అలాగే ఇప్పుడు నేను మా అబ్బాయి గురించి అంటే ఏదో చొల్లేసుకున్నాడు అనుకుంటారు, అది కాదు. మా అబ్బాయి కూడా అలా కష్టపడి, నేను కూడా చిన్న చిన్న ఒక డైలాగ్ వేషాల నుంచి ఇంతవరకు గుర్తింపు తెచ్చుకునే అదృష్టం కలగజేశారంటే ప్రేక్షకులే, నాకు ముఖ్యంగా మా గురుగారు అక్కినే నాగేశ్వరరావు గారు, అలాగే అందరూ. అంటే నాకు కాంట్రవర్సీ లేదు, అందరూ నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు, అది నా పూర్వజన్మ సుకృతం. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అలాగే పుట్టాలని కోరుకుంటాను. ఇంత మంచి ప్రకాష్, చాలా అలా తపనున్న వాళ్ళు ఖచ్చితంగా విజయం వస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు, అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ప్రొడ్యూసర్ గారి టేస్ట్ చాలా, ఎందుకంటే డైరెక్టర్ని ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టకుండా మీరేం తీస్తారు ఇదా అలాగే తీయండి అని చెప్పి ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ గారు, ఇంకా పెద్ద సినిమా తీయాలి సార్ మీరు. ఈయన దుబాయ్ నుంచి వచ్చి ఫ్లైట్ అంటే ఈయన సొంత సినిమాను కొన్ని ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతా అన్నాడు. ఆయన ఏమన్నారంటే మన దీపావళి కన్నా దీపావళి అమావాస్య రోజు ఎందుకండి బాబు, కార్తీక మాసం ఎంటర్ అవుద్ది వేళ అని చెప్పి ఉంచాను. కానీ దానికి అనుకూలంగా మీడియా వారు కానీ, మా వాసు కానీ, సోదరులందరూ కూడా ఏంటో అది నా పూర్వజన్మ సుకృతం అని చెప్తాను కదా, నేనంటే చాలా అందరూ అంత అభిమానంతో వస్తారు. మీకు అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. నాకు ఐటీ ఇండస్ట్రీతో పరిచయము, మూవీ ఇండస్ట్రీతో కొంచెం కొత్త కాబట్టి స్లోగా నేర్చుకుంటాను ఏం మాట్లాడాలి ఏంటనేది, బట్ ఐ ట్రై టు లర్న్ మోర్. అయితే ఇక్కడ కటారి కృష్ణ ట్రైలర్ లాంచ్ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అయితే ఒక చిన్న విషయము, ప్రకాష్ గారు, నేను, మేము ఒక సార్ చెప్పినట్టు, హరికుమార్ గారు చెప్పినట్టు, మేము ఒక స్పిరిచువల్ సర్కిల్లో ఫ్రెండ్స్. ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆయనలో ఉన్న ఫిల్మ్ నాలెడ్జ్, తర్వాత అంబిషన్, తర్వాత విజన్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మూవీ సబ్జెక్ట్ గురించి మనం ఒకటే సిట్టింగ్లో మాట్లాడాము. సరే ప్రకాష్, నేనైతే ఇక్కడ ఉండను, నీకు డబ్బులు కావాలన్నప్పుడు పంపుతాను, ప్లీజ్ ప్రొసీడ్. అంటే ఒక టెస్ట్ ప్రాజెక్ట్ లాగా నేను తీసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను ఇటు వచ్చాను. మూవీ చూడగానే ఒక ఏమాత్రం నాకు ఒక చిన్న సినిమా అనే ఒక ఫీలింగ్ రాలేదు, ఒక పెద్ద బడ్జెట్ సినిమా లాగా అనిపించింది. సరే వండర్ఫుల్. అయితే వాళ్ళ టీం, ఇప్పుడు ప్రకాష్తో ఉన్న టీం, గౌతమ్ రాజు గారు, అబ్బాయి కృష్ణ హీరోయిన్, వీళ్ళంతా యాక్టింగ్, తర్వాత వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే వీరందరికీ కూడా అభినందనలు. సో 24 అవర్స్ కష్టపడ్డారు వాళ్ళ టీం అంతా. అయితే వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. మరి మా మూవీని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరికి కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మై కో ఆర్టిస్ట్ కృష్ణ గారు, హీఈస్ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్ అండి, థ్యాంక్ యూ. సత్య గారు, అలాగే విజువల్స్ ఆర్య గారు అండ్ అలోషియస్. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిపోయిందండి, అలాగే అవుట్పుట్ కూడా అంతే మంచిగా వచ్చింది. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది, ఖచ్చితంగా మీరందరూ చూడాలి, మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. నా తల్లిదండ్రులకి, ఆధ్యాత్మిక గురువులకు, సినిమా నేర్పించిన గురువులకు, ఇక్కడికి వచ్చిన మా పెద్ద ఆయన మురళీమోహన్ గారికి, మా అమ్మగారు మురళీమోహన్ గారి పెద్ద ఫ్యాను, ఆయన ఈరోజు నా ఫస్ట్ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మీ టైం ఒక అరగంట మా కోసం కేటాయించిన మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, పిఆర్ఓ వాసు అన్నకి, మా హీరో హీరోయిన్లు, కెమెరామెన్లు, టెక్నీషియన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఒక మూవీ తీయడం అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నేను పత్రికలు చదివేవాడిని, ఫెయిల్ లైఫ్ ఫెయిల్ అయిన ఎంతోమంది టెక్నీషియన్స్ హిస్టరీస్ చదివి ఇంతే కదా అనుకునేవాడిని, కానీ సినిమా తీయడం అనేది ఆ కష్టాలన్నీ చాలా ఈజీ, ఇష్టం ఉంటే, సినిమాను ప్రేమిస్తే. ఒక తల్లిదండ్రుల్ని, భార్యని, బిడ్డని, ఒక మిత్రుణ్ణి, ఒక దేవుణ్ణి ఎలా అయితే ప్రేమిస్తామో, సినిమాని అంతగా ప్రేమించిన వాడికి పరమాత్ముడు పైన ఉన్నాడు, తప్పకుండా ఒక మంచి అవకాశం ఇస్తారు. అలాంటి అవకాశం ఎన్నో సముద్రాల అవతలు ఉన్న దుబాయ్లో మా మిత్రులు, మా పిరమిడ్ మాస్టర్ పిఏ నాయుడు గారు, ఆయన లైఫ్లోకి వచ్చారు, ఎంతో మారింది సార్, లైఫ్ లాంగ్ మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటాను. సముద్రంలో ఎడారిలో ఉన్నప్పుడు ఒక వాటర్ బాటిల్ అవసరం లేదు, ఒక చిన్న మూత నీళ్ళు చాలు, ఆ చిన్న నీళ్ళు మూతే నాకు ఇచ్చారు నాయుడు గారు. నేను కథల కోసం ఎంతోమంది ప్రొడ్యూసర్ల దగ్గరికి, ఎంతోమంది హీరోలకి ఎంతోమంది కథలు చెప్పున్నాను, కానీ ఆయన నా కథ వినలేదు. నేను ఎవరు కాస్టింగ్ అని చెప్పలేదు, ఎవరితో ఏం మాట్లాడలేదు, ఆయన వచ్చారు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత, దానికి ముందేంటంటే ఒక చిన్న విషయం, నేను ఇలా ఈరోజు స్టేజ్ మీద కొద్ది గొప్ప నిలబడి మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ ఇచ్చారో, ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చింది నా వైఫ్ స్వప్న, తను నాకు రెండో తల్లి లాంటిది. నా ఆవేశం, నా కోపం అన్నీ నా ప్రేమను భరించేస్తానే, తనకు కూడా ఇప్పటికీ నేను జీవితాంతం నడబడి ఉంటాను, థ్యాంక్ యూ. ఇంకొక మరొక టీము రత్నాలండి, ఒక సినిమా చేయాలంటే రత్నాలు కావాలి, అలాంటి రత్నాలు నా దగ్గర ఉన్నారని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. ఆ రత్నాల్లో చాణక్య, అలోషియస్, వీరేంద్ర, సౌమ్య, సందీప్, ఇలా చాలామంది ఉన్నారు, మధు, చంద్రశేఖర్, తిరుమల శెట్టి, ఎంతోమంది. వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను సినిమా చేయలేను. అంటే ఒక విధమైనది ఏంటంటే టార్చర్ అండి, నా దగ్గర ఉండేది ఇంత డబ్బు, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఇచ్చింది ఇంత డబ్బుని, సినిమా చాలా పెద్దగా లావిష్గా చేయాలి అంటే టార్చర్ ఉంటుంది, హైలైట్ క్వాలిటీ కావాలి, ఓ మంచి సినిమా అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ స్ట్రగుల్ పడ్డాం. నేను ఓన్గా జాగో స్టూడియో పెట్టుకున్నా, ఎడిటింగ్ షూట్ చేసుకున్నా, దానికి సహకరించిన మా శ్రీనివాసరావు జూపిడి గారికి కూడా నేను ఎప్పుడు ధన్యుడిగా ఉంటాను. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయింది, మా నాయుడు గారు కలిసి ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోకండి, 2 మినిట్స్లో ఫినిష్ చేస్తాను ప్లీజ్, టైం అవుతుంది కదా. నాయుడు గారు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది, ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ నుంచి నేను ఒక కాల్ చేశాను. ఆయన కాల్ చేసి
ఏమండి నేను కథ ఉంది కథ వినండి సార్ అని చెప్పేసి రెండు క్యారెక్టర్లు చెప్పాను. ఏ క్యారెక్టర్ బాగుందండి అంటే నాకు పలానా ఈ కృష్ణ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందన్నాడు. ఓకే అండి నేను మీ నాన్నగారిని కలుస్తానని చెప్పేస్తున్నాను. కలిసి ఫ్యాక్షన్ ఆఫ్ ఒక త్రీ డేస్లో మేము ధనాధన చేసి మొత్తం ప్రాజెక్ట్ అంతా మెట్టెక్కించి పడిపోతున్న ప్రాజెక్ట్కి ఎంతో సపోర్ట్ నిలిచి అక్కడ కాదు ఇలా కాదు ఇలా కాదు అలా అన్న నా రెమ్యునరేషన్ గురించి వద్దు మన సినిమా బాగా చేద్దాం నీకు నువ్వంటే నాకు అభిమానం నీలో కసి ఉంది ఒక ఫైర్ ఉంది నీకు మంచి బడ్జెట్ ఇస్తే ఇంకా పెద్ద సినిమా చేస్తావు కానీ ఈ చిన్న బడ్జెట్లో నేను నీకు ఎంతో సపోర్ట్ చేస్తానని చెప్పేసి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి ముందుకు నిలబెట్టిన మా హీరో కృష్ణన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. హీరోయిన్ రేఖ నిరోష ఆ అమ్మాయి చాలా బిజీ కానీ నేను ఫోన్ చేసి నాకు డేట్ ఇవ్వమనగానే ఓకే అండి నేను తప్పకుండా పలానా రోజు వస్తాను మీ సీక్వెన్స్ చేస్తానని చెప్పింది. మేము శంషాబాద్లో ఒక సీన్ గురించి చెప్తానండి. శంషాబాద్లో మార్నింగ్ 8:00 నుంచి నైట్ 6-7 వరకు వాళ్ళు కంప్లీట్ తడుస్తూనే ఉన్నారండి సీన్లో. హీరో గారు ఇంకో హీరో చాణక్య గారు రేఖ నిరోష గారు మా మధు అండ్ చందు వీళ్ళతో పాటు కెమెరామ్యాన్లు మన మా ఆర్య అండ్ అలోషియస్ వీళ్ళు కూడా అట్లానే తడుస్తూ ఉన్నారండి. అందులో వింటర్ టైము జనవరిలో తీసాము తడుస్తున్నారు భయపడి ఇలా ఇలా గడగడ వణుకుతున్నారు మళ్ళీ రైన్ అనగానే యాక్షన్ అనగానే మళ్ళీ వచ్చి అలానే ఫాలో అయిపోయేవాళ్ళు. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 6:00 షూట్ అనగానే మళ్ళీ అందరు రెడీ వచ్చేసారండి. నేను నిజంగా చాలా గ్రేట్ అండి మీ డెడికేషన్ నేను ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను. అసలు వా హెడ్స్ ఆఫ్ అండి. వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చాలా పెద్ద భారీ ఫైట్ అండి ఒక ఇంట్లో. ఆ ఇంట్లో కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. అసలు మాకు ఫైట్ మాస్టర్ లేరండి, మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ సపోర్ట్తో వాళ్ళిద్దరే కొట్టుకునేవాళ్ళండి, కెమెరా లాంచ్ చేసుకునేవాళ్ళం, వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఓపిక అయిపోయిన తర్వాత మేము కట్ చెప్పేవాళ్ళం. కొన్ని షాట్లకి వాళ్ళ డెడికేషన్ చూసి నేను కట్ చెప్పడం మర్చిపోయేవాడిని. అంత సీరియస్గా ఉండేదండి వర్షను. చాలా పర్ఫెక్ట్గా ఉండి కంటెంట్ చాలా పవర్ఫుల్ కంటెంట్. మీకు ఒక హామీ ఇస్తున్నానంటే సినిమా నవంబర్ 26 థియేటర్లో వస్తుంది. 20 మినిట్స్కి కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు లేచి విజిల్స్ వేస్తారు, అంత మంచి బ్యాంగ్ ఉంటుంది. ఈ కాలంలో సినిమాలు తీయాలంటే కోట్లు కావాలి గురువు గారు, కానీ మేము కొన్ని లక్షలతో నాయుడు గారి సపోర్ట్తో నా మెయిన్ టీమ్తో మాత్రమే నేను చేయగలిగాను. సినిమా చూసిన వాళ్ళకి మాత్రం మంచి బల చేశారన్న ఫీలింగ్ ఉంటుంది. ఇదన్నీ అవ్వాలి అంటే టీం సపోర్ట్ అండి. రాజమౌళి గారికి నా పెద్ద గురువు అండి ఆయన, పరోక్షంగా రాజమౌళి గారికి వినాయక్ గారికి ఇలాంటి మహామహా ప్రముఖులందరికి కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు తీసిన తర్వాత వాళ్ళకి టీం ఏర్పడ్డారండి. నా అదృష్టం ఏంటంటే సినిమా డైరెక్టర్ అవ్వక ముందు 4 సంవత్సరాల నుంచి నా టీం అంతా జర్నీ చేస్తున్నాను సార్. వాళ్ళందరితోనే నేను ఇంత అద్భుతంగా జర్నీ కొనసాగిస్తుందంటే నా టీం అండి. నేను నా కోపం నా ప్రేమని ప్రతి ఎంత ఘోరంగా తిడతానంటే ఆలోచిస్తుంది, ఇంకా అది చాలా ఘోరంగా ఉంటుందండి. కానీ ఫ్యాక్షన్ ఆఫ్ ఒక 30-40 సెకండ్స్లో అన్న అన్న అనేది కలిసిపోతాం. లక్కీగా చాణక్య కూడా అట్లానే ఉండేది. అసలు వీరేంద్ర సౌమ్య అందరికి అట్లా ఉండేది సార్. అంతమంది వాళ్ళు అంత తిట్టినా సరే నేను ఒక రాక్షసుని అయ్యుండి కూడా వాళ్ళు నన్ను భరిస్తున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతోనండి. ఆయన ఎంత ఫైర్ ఉంటుందంటే 5:30 రావాలన్న అంటే 5:30 ఫోన్ చేసి అన్న పక్కనే యూటర్న్ తీసుకుంటున్నాను వచ్చేస్తున్నాను అన్న అంటారు. అంత గొప్ప మనసు అన్న, ఎక్కువ సినిమాలు చేయాలన్న మీతో కాంబినేషను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈయన సపోర్ట్ లేకపోతే నేనైతే సినిమా ఫినిష్ చేయలేనండి. మురళీమోహన్ గారికి అలాగే సార్కి మీకు కూడా, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళని మనం పేరుతో పిలవలేము, సో వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా తల్లిదండ్రుల స్థానంలో కూర్చున్న వాళ్ళకి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. అలాగే నా మీడియా మిత్రులకు, ఎందుకంటే నేను కూడా మీడియాలో కుండ్రలు చేశాను. సో ఇక్కడ ఉన్నారు చాలామందికి నేను తెలుసు. చిన్న అంటే ఒక చిన్న మ్యాగజైన్లో రిపోర్టర్గా చేసి అక్కడ కూర్చుని ఎన్నో సినిమాలకి నేను వర్క్ చేశాను. సో అప్పటి నుంచి నాకు మీరు అందరూ అన్నాన్ని పిలిచి మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను మీడియా వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా అంటే తెలిసింది మీడియా దగ్గర, సో అందుకే నా మీడియా మిత్రులకి అని చెప్పాను. అలాగే మమ్మల్ని ఆశీర్వదించుకు వచ్చిన నా మిత్రులకు శోభిలాషులకు అందరికీ థ్యాంక్ యూ అండి. ముందుగా జాగో స్టూడియో గురించి చెప్పాలి అంటే మా దగ్గర ఏమీ లేనప్పుడు మాకు ఇదిగో నేను ఇది ఇస్తున్నాను, దీంతో మీరు కష్టపడి మీ మట్టుగా మీరే ఏదో చేయండి, మీకోసం మీరు చేయండి అని మా టాలెంట్ని గుర్తించి మేమిద్దరమే అండి
ఇక్కడ అది అతనొకరు నేనొకరు పోస్టర్లో చూసి జ్యువెలరీలు అంటున్నారు నన్ను చాలామంది. సో మేంద్రం జ్యువెలరీలు కాదు, వేరు వేరు. ఆయన కృష్ణ, నేను చాణక్య. నన్ను అంటే ఆయన పోస్టర్ చూసి కూడా నా పోస్టర్ అంటున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందుకే నేను ఎవరికి చెప్పట్లేదు. బట్ మా ఇద్దరిని అన్నదమ్ములు అనుకుంటున్నారు. కాదు, ఇద్దరం వేరు వేరు, అన్నదమ్ములవే. అందరికీ నమస్కారం అండి, వేదిక నరికించిన పెద్దలందరికీ. ఇవాళ రోజున జాగో స్టూడియో కటారి కృష్ణ నూతనంగా నిర్మించిన ఈ చిత్రం న్యూటీ మందర కూడా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, అందరూ కూడా కొత్త వాళ్ళందరితో చక్కగా ఒక టీం వర్క్ తోటి మంచి సినిమా తీశారనేది అందరూ మాట్లాడిన విధానం కానీ, అలాగే చూసిన ట్రైలర్ చూసినప్పుడు కానీ అర్థమైంది. చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన న్యూ బ్లడ్ చాలా వచ్చింది. కొత్త కొత్త దర్శకులు, అద్భుతమైన దర్శకులు వచ్చారు, మంచి కథా రచయితలు వచ్చారు, మంచి టెక్నీషియన్స్ వచ్చారు, అందరూ కలిసి చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయి ఉండేది. కానీ వాళ్ళ రోజుల సినిమా తెలిస్తే తెలుగు సినిమా అంటే భారతదేశం యావత్తు రిలీజ్ అవటమే కాకుండా ఇతర దేశాలు, అనేక దేశాల్లో సైమల్టేనియస్గా సినిమా రిలీజ్ అయ్యి తెలుగు మార్కెట్ని అద్భుతంగా తీసుకుని, తెలుగు సినిమా అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే రీతికి వాళ్ళ ఇండస్ట్రీ ఎదిగింది. అయితే ఈ 2 సంవత్సరాలుగా కరోనా మూలంగా అందరూ ఎంతోమంది ఎన్నో దెబ్బలు తింటే సినిమా పరిశ్రమ కూడా చాలా దెబ్బతింది. విడుదల చేయలేకపోయాం, థియేటర్లన్నీ మూసేశారు, అన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి వీలేదు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టాప్ హీరోస్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, నిర్మాతల దగ్గర నుంచి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులను చాలా వరకు దాటాం. థియేటర్స్ అన్నీ మొదలైనవి, 100% ఆక్యుపేషన్ కూడా ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి. ఇవన్నీతోటి సినిమాలు మళ్ళీ గత వైభవాన్ని పూర్తిగా సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఇవాళ సినిమాతో పాటే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా డెవలప్ అయింది. దాని మూలంగా కూడా కొన్ని సినిమాలు థియేటర్గా రిలీజ్ చేయలేకపోయినా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి కూడా అవకాశాలు రావడం మూలంగా చిన్న సినిమాలకి, ముఖ్యంగా యువ దర్శకులు తీసే మంచి సినిమాలకి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి దాని ద్వారా కూడా సినిమాలు విడుదలవుతున్నాయి, జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి రావడానికి మా స్నేహితుడు గౌతమ్ రాజు గారు, ఆయన అన్న నువ్వు రావాలన్నా, నువ్వు వచ్చి దీవించాలి, మా అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషం. ఎందుకంటే రాజుగారితో మాకు ఎప్పటి నుంచో పరిచయం, సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటే మేము సీనియర్లు అయినా ఆయన వచ్చిన కాడించి కూడా అన్నయ్య అన్నయ్య అంటే దగ్గరికి రావటం, సరదాగా కౌలు చెప్పడం, అందరూ బాగుండాలని కోరుకునే ఒక మంచి మనిషి. వాళ్ళ అబ్బాయి హీరోగా ఇంతకుముందు సినిమా రిలీజ్ అయింది, ఇది 2nd ఫిల్ము. మరి కృష్ణ గారిలో ఓ ప్రత్యేకత ఉంది, మీరు గమనించే ఉంటారు, ఇద్దరు హీరోలు ఉన్నారు ఆయనలో. ఒక హీరో కృష్ణ గారు అయితే ఇంకో హీరో కృష్ణరాజు గారు. ఈయన అసలు పేరు కృష్ణరాజు గారు, మరి స్క్రీన్ నేమ్ మాత్రం కృష్ణ గారు. ఇద్దరు టాప్ హీరోస్, అద్భుతమైన హీరోలు. ఇద్దరు హీరోల యొక్క నామధేయంతో కృష్ణ గారి హీరో కృష్ణ గారిలాగా అందరికీ అందుబాటులో ఉండే డైరెక్టర్ అవ్వాలి, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అవ్వాలి, అలాగే రెబల్ హీరోలుగా, అలాగే ఉత్తమ నిర్మాతగా పేరు తెచ్చుకున్న కృష్ణరాజు గారిలాగా కూడా వారిద్దరు ఆశీస్సులతోటి మంచి హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు ప్రకాష్ తిరుమల శెట్టి గారు, చాలా ఆయన చూసిన కాడించి చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి డైరెక్టర్ అనేటువంటి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, డైరెక్టర్ సరే అయినాడైతే ఎంత లిమిటెడ్ బడ్జెట్తో అయినా, ఎలాంటి ఆర్టిస్టుతో అయినా సినిమా తీసి సక్సెస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది. ఆయన యొక్క కమిట్మెంట్ చూస్తే, ఈ సినిమాని అద్భుతంగా చేయాలని ఆయన పడ్డ శ్రమను చూస్తే చాలా డెఫినెట్గా చాలా ఆనందం కలిగింది. మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ చిన్న సినిమా సక్సెస్ అయితేనే చాలామంది కొత్త వాళ్ళకి కానీ, చిన్న టెక్నీషియన్లకు కానీ అవకాశం వచ్చేది. పెద్ద హీరోలు సినిమాలు వచ్చినా కూడా సక్సెస్ అవుతాయి, అవ్వని కాదు, పెద్ద సినిమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి, కానీ టాప్ టెక్నీషియన్స్కి, టాప్ ఆర్టిస్టులకి అవకాశాలు ఉంటాయి తప్ప కొత్త ఆర్టిస్టులకు కానీ
అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ అప్కమింగ్ టెక్నీషియన్లకు కానీ అవకాశాలు ఉండవు. అందుకని చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత బాగా బతుకుతుంది. అలా బతకాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ కూడా హీరో హీరోయిన్స్, మరి అలాగే ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ అందరూ కూడా చక్కగా సక్సెస్ అయ్యారు. మరి ముఖ్యంగా నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందించాలి మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఐటీ ఇండస్ట్రీలో దుబాయ్లో ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళందరినీ కూడా యువకులను వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క కష్టపడి పనిచేస్తారు మంచి సినిమా చేస్తారనే ఒక మంచి నమ్మకంతో. ఎందుకంటే మీరు ఇక్కడుండి చూసుకోవడానికి మీకు అవకాశం ఉండదనే సంగతి తెలుసు, అక్కడ మీరు ఉండాలి. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళకు బాధ్యతను అప్పగించి మంచి సినిమా చేయండి. ఎందుకంటే చాలామంది సినిమా కూడా పూర్తి చేయరండి, కొంతమంది కబుర్లు చెప్పే కబుర్లు రాయుళ్ళు ఉంటారు. మీరు మీ దావని మీరు వెళ్తారు, సినిమా సినిమా అవ్వదు, అలాగే ఉంటుంది. ఇంకా ఎంత పెడితే కానీ అవ్వదండి, అంత పెడితే కానీ అవ్వదండి అంటారు. అలా కాకుండా మీరు ఇచ్చిన బడ్జెట్లో మీరు పెట్టిన కండిషన్స్తో సినిమా చక్కగా చేసి ఒక పెద్ద సినిమా చూస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా చేసిన మరి డైరెక్టర్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని. ఇంకా మంచి టీమ్గా కథలు మేము ఇద్దరం కూర్చొని 30 ఏళ్ళకి సరిపడా రెడీ చేసేమన్నారు, తయారుగా ఉండండి. మంచి సినిమాలు వస్తాయి, ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ తెలుగు సినిమా రిలీజ్ అయిందంటే ఇదివరకు అందరూ కూడా తెలుగు సినిమా ప్రొడ్యూసర్ మేమందరం కూడా ఆర్టిస్టులు ఇతర భాషల్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏది మంచి సబ్జెక్టు అని చూసి వెతుక్కొని కొనుక్కొని రీమేక్ చేసేవాళ్ళం. ఇవాళ తెలుగు సినిమాలకి రీమేక్ రైట్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు చూసి సబ్జెక్ట్ ఉంది ఇందులో బాగుంది అని అనగానే ఇతర లాంగ్వేజ్లు వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకొని వెళుతున్నారు. అలా మీకు రైట్స్ కూడా బాగా రావాలని కూడా కోరుకుంటూ మీ యూనిట్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మూవీ డీటెయిల్స్, జస్ట్ వాంట్ టు సే కండలెన్స్ టు అవర్ టిఎన్ఆర్ ఫ్యామిలీ. ప్లీజ్ స్టే స్ట్రాంగ్ సార్, సారీ, ప్లీజ్ స్టే స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన మంచి యాక్టర్, మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. ఎందుకంటే నేను ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక మడ్లో ఒక సీన్ ఉంది, ఆయన పడిపోవడం కానీ అది కానీ అసలు ఏమి ఆలోచించకుండా కూడా ఆయన క్యారెక్టర్కి దృష్టిలో పెట్టుకుని చేశారు. ఐ సీరియస్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆయనతో వర్క్ చేసినందుకు ఐఎమ్ సో లక్కీ. అండ్ అలానే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్యలో లేరు, ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఆయన ఒక గ్రేట్ హీరో. మై డీప్ కండోలెన్స్ టు దెమ్. అండ్ కమింగ్ టు బ్యాక్ టు ద మూవీ, థ్యాంక్స్ టు శ్రీ మురళీమోహన్ గారు అండ్ తన్కిల్ బన్నీ గారు. అండ్ నా కృష్ణారావు సూపర్ మార్కెట్ అప్పుడు కూడా నా అనిల్ రాపిడి గారు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు, ట్రైలర్ లాంచ్ కానీ అన్ని ఒకేషన్స్కి వచ్చి ప్రీలీజ్ అండ్ వచ్చి నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఈ ఈవెంట్ కూడా రావాలనుకున్నారు బట్ హీ కుడెంట్ కమ్, బట్ ఇట్స్ ఓకే, హిస్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ దేర్ విత్ అస్. అండ్ ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరి గురించి చెప్పాలి, అందరు చెప్పేశాడు, ఐ డోంట్ వాంట్ టు కిల్ ద టైమ్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అసలు మేము ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి, పిఏ నాయుడు గారి గురించి. ఎప్పుడు సెట్స్కి రాలేదు, ఈ జస్ట్ మాకు ఒక టైం ఫ్రేమ్ కూడా ఇవ్వలేదు. ఆయన వచ్చాడు సినిమా చూసిన తర్వాత, నేను డీ అయిన తర్వాత కూడా చూడలేదు, ఏం అయిన తర్వాత కూడా చూడలేదు, జస్ట్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. ప్రకాష్ రాజ్ గారు, సారీ మన ప్రకాష్ ఏం చెప్పాడంటే వితౌట్ మేకప్, వితౌట్ ఏం లేదన్న, రగ్గడ్డుగా ఉంటుంది, కట్టారే కృష్ణ అంటే కట్టారేలానే ఉండాలి. సో అందం గురించి ఏం ఆలోచించకండి, మీరు షూటింగ్ అప్పుడు కూడా అంత రగ్గడ్డు ఉంటుంది స్టైల్ అంతా. అంటే చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఎడిట్లో కానీ దాంట్లో కూర్చోలేదు. నాయుడు గారిని తీసుకుని వచ్చాడండి మొన్న ఒక 1 వీక్ బ్యాక్. నాయుడు గారు వచ్చి యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, అసలు మీ యూనిట్ గురించి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు. దట్స్ ప్రొడ్యూసర్ కి మెచ్చే సినిమాలు తీయటం అనేది చాలా కష్టం అండి, ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఉండాలి. సో మన డైరెక్టర్కి టాలెంట్ ఉన్నా, యాక్టర్కి టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ లేకపోతే ఏ సినిమా ఉండదు. సో వీ షుడ్ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ పిఎన్ఐడి గారు. అండ్ థ్యాంక్స్ టు పర్వతరాజు గారు అండ్ అలోషియస్. థ్యాంక్స్ టు మై లక్కీ, రేఖ, చందు అండ్ డిఓపి ఆర్య అండ్ మనీష్, ఎవ్రీబడి. థ్యాంక్స్ మా కోడాక్టర్ మణికంఠ గారు అండ్ రమేష్ గారు. అండ్ ఇంకేమైనా మిస్ అవుతాయి ఐఎమ్ వెరీ సారీ బట్ ఇట్స్ టూ లేట్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అదేంటిది నా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు నా ఇప్పుడు వర్క్ చేస్తున్నాను మూవీ ది టర్న్ అని దొరబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వచ్చే వారం మరో కబుర్తో మీ ముందుంటా అంతవరకు బాయ్ హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రాజీవ్ కనకార ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ హాయ్ గైస్ దిస్ ఇస్ చలాకి చంటి ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను సత్యం రాజేష్ ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ వేణు ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్ సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్